करोना वायरस कट्टडी चेसेंदुकु प्रजल सहकारं एंतो अवसरमनी पेद्दापुरं सीए जयकुमार पेर्कोन्नारु। पेद्दापुरं पारिश्रामिक वाड समीपंलो टैलर्स कॉलनीलो निरुपेदलकु सीए जयकुमार बियं नित्यावसरालनु पंपिणी चेशारु। ई संदर्भंगा सीआई जयकुमार मात्लाडुतू केंद्र प्रभुत्वं मरो 15 रोजुलु लाक्डौन् पोडिगिंपु कारणंगा करोना वैरस नियंत्रणकु मरिंत अप्रमत्तंगा उंडालन्नारु। एवरू कूडा आकलतो अलमटिंचकुंडा तगिन जाग्रत्तलु तीसुकुंटुन्नामन्नारु। दातलु सहकारंतो आपदलो उन्न वारिनि गुर्तिंचि तन वंतु सायं चेयडानिकि पोलीस यंत्रांगं एप्पुडू मुंदंजलो उंटुंदनि तेलिपारु। पेद्दापुरं सामर्लकोटलो रेड जोन एरिया करोना वैरस विजृंभण चेंदकुंडा कठिनमैन निबंधनलु अमलु चेस्तुन्नामन्नारु। పెద్దాపురం సర్కిల్ పరిధిలోని ప్రజలందరికీ నమస్కారం। మరి గత ఆల్రెడీ నెల రోజులు దాటిపోయింది, మనందరం కూడా ఈ కరోనా వైరస్ వల్ల లాక్డౌన్ మనం పాటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే। అయితే ఈ నెల రోజులుగా కూడా ప్రజలందరూ కూడా చాలా చక్కగా పోలీస్ వారికి ఉటియారా తప్ప 99% ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వారు లాక్డౌన్ పాటించారు। ప్రజలు మా పోలీస్ కూడా సహకరించారు। దానివల్ల మనకి జిల్లాలో చూసుకుంటే లిమిటెడ్ నంబర్ మనకి కేసులు ఉన్నాయి। అయితే దురదృష్టవశాత్తు మనకి పెద్దాపురంలో సామర్లకోటలోనో ఢిల్లీ మూలాలు గల కేసులు మనకి మొదట్లో మనకు అనిపించినాయి। అది మొదట్లో నెగటివ్ రావడం, ఆ తర్వాత సామర్లకోటలో 4 కేసులు రావడం జరిగింది। సామర్లకోటలో ఉప్పువారివి స్ట్రీట్ అని ఉంది, ఆ స్ట్రీట్ మనం రెడ్ జోన్ చేయడం జరిగింది। రెడ్ జోన్లో ఎటువంటి కార్యకలాపాలు కూడా రేషన్ షాప్స్ కానీ బ్యాంకులు కానీ లేకపోతే ఇతరత్ర ఏ ఒక్క యాక్టివిటీ కూడా ప్రజలు మూమెంట్ ఇచ్చేది ఏది కూడా అక్కడ జరగదు। ఆల్రెడీ మన పర్యవేక్షణలో ఉంది, ఇప్పటికి వారం రోజులు దాటింది। అలాగే పెద్దాపురంలో మనకి అబ్దుల్ హఫీజ్ మన ఒక పెద్ద ఆయన, ఒక ఆయనకి ఆల్రెడీ నెగిటివ్లో వచ్చింది, అతనికి ఎటువంటి ప్రాబ్లం లేదు। ఈలోపు మనకి అనుకోకుండా అదే మూలాలు సేమ్ లాక్డౌన్ ముందే విజయవాడ తిరుపతి వెళ్ళిన కొంత ఒక కుటుంబానికి కూడా అది మొన్న పాజిటివ్ రావడం జరిగింది। వాళ్ళలో ముగ్గురిని ఐడెంటిఫై చేసాం, అది రాజాగారి వీధి, ఆ వీధి అది కూడా మనం రెడ్ జోన్లో పెట్టడం జరిగింది। ఆ జోన్లో ఉన్న మెడికల్ షాప్స్ అలాగే బ్యాంక్స్ ఇతర రేషన్ షాప్స్ ఇవన్నీ కూడా క్లోజ్ చేసి అది కూడా మనం 3 వీక్స్ 4 వీక్స్ అబ్జర్వేషన్లో ఉంటుంది। ఆ తర్వాత బెల్లగది గ్రీన్ జోన్లోకి వస్తుంది। అయితే ఈ నెల రోజులుగా పోలీస్ వారి తరఫున మేము మూమెంట్లో ఉంటుండగా ఇలాగా ఏదైతే స్లమ్ కాలనీస్ ఏవైతే ఉన్నాయో, బ్రహ్మంగారి కాలనీ కానీ లేకపోతే మేదర్ బజార్ కానీ ఇలాగ వీళ్ళు కొంత ఇబ్బందులు పడుతున్న సంగతి మనకు తెలిసిందే। ఏదో వృతాభక్తిగా మనం కొంతమంది దాతలను సంప్రదించి పలు విధాలుగా రకరకాలుగా మనం కొంతమంది చెప్పిన అలా సెక్యూర్ చేసి ఈరోజు కూడా ఈ టైలర్స్ కాలనీలో మనం తిరుగుతూ ఉంటుండగా వీళ్ళు బాగా తెలుసుకుని వీళ్ళకి కూడా ఈరోజు మొత్తం మీద ఒక 30 మెంబర్స్కి మనం వాళ్ళకి రైస్ అవి ఇవ్వడం జరిగింది। ఇలా దాతలు ఎవరన్నా ఉంటే అలా ఐడెంటిఫై చేసి అన్నీ చేయాలి। అలాగే ప్రజలందరూ కూడా తెలిసిందే, నిన్న హోమ్ మన సెంట్రల్ హోమ్ వారు ఒక 2 వీక్స్ మనకి లాక్డౌన్ పొడిగించడం జరిగింది। ఎందుకంటే ఇంకొక వారం రోజుల్లో ఇవి ఒక దశకు వచ్చే ఆగిపోతే నెక్స్ట్ వీక్ మనకి డౌన్ఫాల్ ఉంటుంది। ఇంకా కేసెస్ ఎప్పుడైతే మనకి కొత్త కేసెస్ ఎప్పుడైతే మనకి పాజిటివ్ కేసులు రావో ఆ రోజు నుంచి మనకు ఒక 3 వీక్స్ చూసుకుంటే మనం సేఫ్ జోన్లో ఉన్నట్టు, అందుకని ఒక 2 వీక్స్ పెంచడం జరిగింది। ప్రజలందరూ కూడా ఈ 2 వీక్స్ కూడా యాజ్ యూజువల్గా మనం ఆల్రెడీ పెద్దాపురం సామర్లకోట మనం రెడ్ జోన్లో ఉన్నాం కాబట్టి మనకి ఎటువంటి సడలింపు ఉండదు, అన్ని ఆంక్షలు అదేవిధంగా ఉంటాయి। ఉదయం 6 to 10 మాత్రమే ఎవరైతే బయటకు వచ్చి ఈ కుటుంబం నుంచి ఒకళ్ళు మాత్రం వచ్చి అన్ని తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది। రెడ్ జోన్లో మాత్రం ఎటు పరిస్థితులు ఎవరు బయటకు రాకూడదు, రెడ్ జోన్లోకి ఎవరు వెళ్ళకూడదు। వారికి వాలంటీర్స్తో వాళ్ళతో పంచే మన మహిళా పోలీస్తోనూ వాలంటీర్స్తో వాళ్ళకి ఒక చోట గ్రాసరీస్ తర్వాత ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది। మెడికల్ కానీ కూరగాయలు కానీ గ్రాసరీస్ కానీ వాళ్ళకి లోపలే జోన్లోనే వాళ్ళకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరు కూడా దయచేసి అటువైపు జోన్ వైపు వెళ్ళొద్దు, జోన్లో ఉన్న వాళ్ళు బయటికి రావద్దు। మనం పటిష్టంగా చేస్తే మన జిల్లా మన పెద్దాపురం అలాగే మన జిల్లా కూడా కరోనా ఫ్రీ డిస్ట్రిక్ట్ అయిపోద్ది ఇంకొక వారం రోజుల్లో 10 రోజుల్లో కాబట్టి అందరినీ సహకరించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం।